అందరికి నమస్కారం. నా పేరు పూనమ్ కౌర్. మీరు అంబాసిడర్ గా చూసారు, యాక్టివిస్ట్ గా కూడా చూస్తున్నారు. ఈ రోజు భారత్ జోడో యాత్ర ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో జరుగుతుంది. కాబట్టి ఒక చేనేత మీద జిఎస్టి తొలగించాలని మేము క్యాంపెయిన్ 8 మంత్స్ 9 మంత్స్ నుంచి చేస్తున్నాం. దాని పరంగా మా వీవర్స్ ఏం రిక్వెస్ట్ చేశారంటే, రాహుల్ గారు వచ్చినప్పుడు మనం ఆయన మెమోరాండం మీద సిగ్నేచర్స్ తీసుకోవాలి అని అనుకున్నారు. ఎందుకంటే ఈ మెమోరాండం మీద 66 సిగ్నేచర్స్ ఫ్రమ్ 11 డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఈరోజు సైన్ చేశారు. అంటే చేనేత ఉండి జిఎస్టి కాకుండా అది మన సాంప్రదాయం, అది మన కల్చర్, అది మన క్రాఫ్ట్. ఫార్మర్స్ తర్వాత చాలా ఎక్కువ శాతంలో సూసైడ్స్ బీవర్స్ కమ్యూనిటీలో అవుతాయి. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి నోస్ అబౌట్. సో వాళ్ళ ఇష్యూస్ డిస్కషన్ చేయడానికి ఈరోజు కలవడం జరిగింది. అండ్ వీఆర్ కమ్ హియర్ టు దిస్ పాయింట్ టు టేక్ హిస్ సిగ్నేచర్. సో దానికి భాగంగా నేను యాక్టివిస్ట్ గా బీవర్స్ తో అఖిల భారతీయ పద్మశాలి సంఘంతో నేను వచ్చాను. నో, అందుకని ఎలక్షన్స్ ముందే ఎందుకు మాట్లాడతారు అనేది నా ప్రాబ్లం. అంటే ఐ వాంట్ మన స్టేట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు గివ్ అండ్ డూ సంథింగ్ ఫర్ ద వీవర్స్ సో దట్ ఎవ్రీ అదర్ స్టేట్ ఆల్సో లెర్న్స్ ఫ్రమ్ ద సేమ్. మనం సెంటర్ని బ్లేమ్ చేయడం అవన్నీ అన్నిటి మీద నాకు కొంత స్థాయి లేదు మాట్లాడడానికి, కానీ మనం గట్టిగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఐ థింక్ అదర్ స్టేట్స్ విల్ ఆల్సో ఫాలో. అది యునో, అది కాశ్మీర్ అయినా ఎక్కడైనా. So a lot of issues are there. Throughout India, chala issues unnai. But I, as an activist for handloom weavers, ikkada aina signatures this. So he was very concerned. Aina memorandum anta chadaka, he's just not accepting it just like that. So I vala team to discuss chesi em cheyalo ani cheppi ippudu statement vaalle istharu, nenu isthe baagundadu. So but they are very concerned, and especially because his mother wears handloom sarees mostly. I just appreciated and respected because ee majja kaalam lo not many people are wearing it, and I want cheneeta mana culture mana craft cheneeta karmikulu kaadu cheneeta kalaakaruliki manam jeevitham ivvali.